డీటెయల్స్ చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ వేకనందరెడ్డి ఆస్తులపై వైఎస్ షర్మిల స్పందించారు. వివేక పేరుపై ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీత పేరు మీదే రాశారని తెలిపారు. ఆస్తులన్నీ ఎప్పటించో సునీత పేరు మీదే ఉన్నాయని, సునీత పేరు ఆస్తులన్నీ ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదన్నారు. ఆస్తుల కోసమే వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేశారనుకుంటే చంపాల్సింది వివేకాను కాదు, సునీత భర్తను. మా చిన్నాన్న పేరిట ఉన్న అరాకుర ఆస్తులు సునీత పిల్లలకే రాశారని వివేకానందరెడ్డి ప్రజల మనిషి, పులివెందుల కడప జిల్లా ప్రజలకు ఆయన గురించి తెలుసన్నారు. ఆయన సాధారణ జీవితం గడిపారు. తన చిన్నాన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆయనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల చెప్పారు. థర్డ్ క్లాస్ అయినా ట్రైన్లలో ప్రయాణం చేసి మరి వాళ్ళ కోసం అవైలబుల్ గా ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేసిన ప్రజా నాయకుడు వివేకానందరెడ్డి. అలాంటి నాయకుడు మీద ఈరోజు కొన్ని మీడియా హౌసులు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా హౌసులకు విలువలు ఉండాలి. విలువలు లేని రోజున విశ్వసనీయతను కోల్పోతారు మీడియా హౌసులు. దయచేసి వివేకానందరెడ్డి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. దయచేసి ఒక ప్రజా నాయకుడిగా మాత్రమే వివేకానందరెడ్డిని చూడాలి. ఈరోజు వివేకానందరెడ్డి లేడు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి మీద ఇలాంటి ఇంత ఘోరంగా ఆయన పర్సనల్ లైఫ్ను తీసుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది మీడియా హౌసులు నిజంగానే ఖండించదగ్గ విషయం. అసలు ఆస్తులన్నీ క్రియేట్ చేసిందే చిన్న సునీత పేరు మీద. అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసేస్తాడు వివేకానందరెడ్డి అన్న లాజిక్ లో అసలు అర్థమే లేదు. లేదు, సునీత హస్బెండ్ ఆస్తి కోసం చేశాడు అనుకుంటే చంపాల్సింది వివేకానందరెడ్డి గారిని కాదు, సునీతను చంపాలి. అసలు ఈ ఆస్తులు ఎప్పటి నుంచో చిన్నాన సునీత పేరు మీదనే రాశారు, సునీత పేరు మీదనే క్రియేట్ చేశాడు అనాలి. కనుక అసలు మీరు చెప్పే దాంట్లో లాజికే లేదు. చిన్నాన పేరు మీద ఎప్పుడూ ఆస్తులు లేవు. చిన్నాన పేరు మీద ఉన్నది ఏదో ఒకటో అరమో ఆస్తులు తప్పితే లేవు. అది కూడా ఆ ఉన్న అరాకొర కూడా సునీత పిల్లలకు చెందేలా విల్లు కూడా రాశాడు చిన్నాన. దాన్ని సంతకం కూడా పెట్టాడు. ఒక రిజిస్టర్ సంతకం పెట్టాడో లేదో కానీ విల్ అయితే తయారు చేపించారు అన్నది అయితే మా అందరికీ తెలిసిన విషయం. సెకండ్ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ అయినా ట్రైన్లలో ప్రయాణం చేసి మరి వాళ్ళ కోసం అవైలబుల్ గా ఉన్నాడు.